ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఓయూలో ఈ రోజు జరిగే ధూమ్ధామ్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని విద్యార్థి సంఘాల నేతలు అంజయ్ యాదవ్, టీకే శివప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు నిర్వహించే ధూమ్ధామ్ కు అనుమతి ఇవ్వాలి అంటూ రిజిస్టర్ కార్యాలయంలో విద్యార్థి నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ధూమ్ధామ్ సభ నిర్వహించరాదని చెప్పడం, అదే విధంగా స్టేజ్ సౌండ్ సిస్టమ్ వారికి ఫోన్ చేసి బెదిరించి స్టేజ్ ఇస్తే వారిపై కేసులు బుక్ చేస్తామని, సామాన్లు సీజ్ చేస్తామని వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించడం సభ నిర్వహించకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. ఎన్ని బెదిరింపులకు గురి చేసినా ధూమ్ధామ్ కార్యక్రమాన్ని కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తామని, ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని విద్యార్థి నేతలు తెలిపారు. ధూమ్ధామ్ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి అటు పోలీసు అధికారులను, ఇటు ఉస్మానియా యూనివర్సిటీకి అధికారులకు కూడా పర్మిషన్ కోసం లెటర్లు గతంలోనే పెట్టడం జరిగింది. అయినప్పటికీ ఈరోజు ప్రోగ్రాం ఉందని చెప్పి ఎక్కడికక్కడికి మా ఏర్పాట్లను చేసుకోనియకుండా ఆటంకం కలిగించకుండా ఒకవైపు ఈ ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారి అక్కడ ప్రభుత్వం ఏది చెప్తే వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి మేము ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఉన్నటువంటి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో విద్యార్థుల స్వేచ్ఛను, విద్యార్థుల హక్కులను అరించి వేసే విధంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టర్ కావచ్చు, పాలనా అధికారులు కావచ్చు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఖబర్దార్, మీరు ప్రభుత్వానికి లోబడి పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు ధూమ్ధామ్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకుండా నిరాకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని ఆటంకాలు పెట్టినప్పటికీ, ఎన్ని నిర్బంధాలు పెట్టినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే సాధించుకున్నో అదేవిధంగా ఈరోజు ధూమ్ధామ్ కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థి సంఘాలుగా పిలుపునిస్తూ ఉన్నాం. ధూమ్ధామ్ కార్యక్రమాన్ని కొనసాగని ఇవ్వకపోతే 4 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు అటు నుంచి ఆర్టీసీ కార్మికులు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలతోని ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని 4 గంటలకు కొనసాగిస్తాం. కాబట్టి మేము పిలుపునిస్తూ ఉన్నాం, మీరందరూ కూడా పెద్ద మొత్తంలో బయటికి రండి, ఉస్మానియా యూనివర్సిటీని ముట్టడిద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ